ఆంధ్రజ్యోతి కిక్కు లక్కు ఈ కిక్కులో ఎవరికి లక్కు ఉంటే వాళ్ళకి దక్కింది లాటరీ ప్రక్రియ పూర్తయింది రాష్ట్ర వ్యాప్తంగా సాఫీగా ఈ వ్యవహారం అంతా సాగింది అన్నట్టుగా ఆంధ్రజ్యోతి రాసింది ఇక ప్రభుత్వ మద్యం షాపులు బైబై ముగిసినాయి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించినటువంటి రీటైల్ దుకాణాలు ప్రభుత్వమే నిర్వహించేటువంటి విధానం ఇక అయిపోయింది ఇక బైబై అని చెప్పేసి అని రాసింది రేపటి నుంచి ప్రైవేట్ దుకాణాలు రాబోతున్నట్టుగా రాసింది వారం తర్వాత వాస్తవానికి ప్రైవేట్ దుకాణాలు వచ్చిన వెంటనే తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కొత్త మద్యం విధానం కోసం చాలామంది మందుబాబులు ఎదురు చూస్తున్నారు కానీ ఆంధ్రజ్యోతి రాత్రల ప్రకారంగా వారం నాటిక్ కానీ క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలు లెక్క రాదు అంటే రేపటి నుంచి మందుబాబులకి తొంభై తొమ్మిది రూపాయలకే లెక్కర్ దొరుకుతుందన్న ఆశలకి గండి పడింది వారంలోగా అమలవుతుంది అన్నది ఆంధ్రజ్యోతి కథన సారాంశం ఇక బడా సిండికేట్లకి లెక్క దక్కలేదు సిండికేట్లకు రాలేదు అన్నది మాత్రం ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త ఎన్టీఆర్ జిల్లాలో ముప్పై ఐదు మంది ఒక సిండికేట్గా ఏర్పడింది ఆంధ్రజ్యోతే సిండికేట్లు ఏర్పడినట్టుగా అంగీకరిస్తోంది మద్యంలో లెక్కర్ సిండికేట్లు ఏర్పడ్డారని రాసింది కానీ వాళ్ళకు ఐదు వందల ఇరవై అప్లికేషన్లు పెట్టారు షాపుల కోసం లెక్కర్ కోసం కానీ వాళ్ళకి పదకొండు షాపులు మాత్రమే దక్కాయి అన్నది ఆంధ్రజ్యోతి రాతల సారాంశం అంటే లెక్కర్లో సిండికేట్ ఏర్పడింది వాళ్ళు సిండికేట్గా ఏర్పడి టెండర్లు వేశారు టెండర్లో వాళ్ళకి ఆశించినన్ని రాలేదు కొద్దిగా మాత్రమే వచ్చినాయి అన్నది ఆంధ్రజ్యోతి రాతల సారాంశం ఒక ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు కర్నూలు అనంతపురం పశ్చిమగోదావరి గుంటూరు బాపట్ల నంద్యాల ఇలా అన్ని జిల్లాల్లో కూడా లెక్కర్ సిండికేట్లు ఏర్పడి టెండర్లు వేసినప్పుడు కూడా ఆశించినంత రాలేదు అని ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో రాసింది కానీ అదే ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో అసలు లెక్కర్ సిండికేట్లకి షాపులే రాలేదు బ్యాడ్ లక్ లెక్కర్ సిండికేట్లు అని రాసినటువంటి ఆంధ్రజ్యోతి జిల్లా పేజీలకి వచ్చేసరికి చూడండి ఇది ఎన్టీఆర్ జిల్లా మెయిన్ పేజ్ ఆంధ్రజ్యోతి పత్రికే మెయిన్ పేజీలు ఏవి రాసింది అసలు సిండికేట్లకి షాపులే దక్కలేదని రాసింది ఎన్టీఆర్ జిల్లాలో ఐదు వందల ఇరవై లైసెన్సుల కోసం వాళ్ళు టెండర్లు వేస్తే కేవలం పదకొండే దక్కిని అని ఆంధ్రజ్యోతే రాసింది కానీ అదే ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ జిల్లాలో సిండికేట్లకే కిక్ దక్కిందని అదే ఆంధ్రజ్యోతి రాసింది జిల్లా మద్యం షాపుల లాటరీలో మాయాజాలం అంటే మెయిన్ పత్రికలనేమో సిండికేట్లకి షాపులు రాలేదని రాసిన ఆంధ్రజ్యోతి ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి చూడొచ్చు చాలా పెద్ద హెడ్డింగ్ మళ్ళీ సిండికేట్ల కిక్కు జిల్లా మద్యం షాపుల లాటరీలో మాయాజాలం ఆంధ్రజ్యోతి రాతలే అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఆంధ్రజ్యోతి తనే పత్రికలో మెయిన్ పేజీలో అలా జిల్లా పేజీలో ఇలా రాసినటువంటి నూట పదమూడు షాపుల కేటాయింపులో సిండికేట్లకు వచ్చింది అని ఇక్కడ రాసింది చాలా క్లియర్గా నూట పదమూడు షాపులు మనం చూడొచ్చు ఇక్కడ ఏమి రాసింది కేవలం పదకొండు సిండికేట్లకి పదకొండు షాపులు మాత్రమే దక్కాయి ఇదే ఆంధ్రజ్యోతి ఇది ఆంధ్రజ్యోతి పదకొండు షాపులు దక్కినాయి అన్నది నూట పదమూడు షాపులు దక్కినాయి అన్నది కూడా ఆంధ్రజ్యోతి రెండు రకాల రాతలు ఒకే పత్రికలో ఒకే రోజు మెయిన్ పేజీలో ఒక రకంగా జిల్లా పేజీలో ఒక రకంగా అక్కడ నూట పదకొండు ఇక్కడ నూట పదమూడు ఇక్కడ మూడు తీసేసి మెయిన్ పేజీలో పదకొండు మాత్రమే అని రాసింది ఏంటో మరి ఈ పత్రికల రాతల అసలు సారాంశం వాళ్ళ లక్ష్యం చూడం చాలా క్లియర్గా అర్థమవుతుంది షాపు దక్కిన వెంటనే అరుపులు ఆనందోత్సవాలు ఇరవై షాపులు మహిళలు దక్కాయి సరిహద్దు షాపుల్లోనే తెలంగాణ వ్యాపారుల కన్ను ఇది మనం కూడా వార్త చేసాం సరిహద్దుల్లో ఉన్నటువంటి వత్సవాయి కావచ్చు వత్సవాయిలో రెండు షాపులు అది బోనకల్లుకి ఖమ్మం జిల్లాకి సమీపంలో ఉంటాయి ఆ రెండు షాపుల గురించి రాష్ట్రంలోనే హైయెస్ట్ టెండర్లు వచ్చినాయి నూట తొంభై టెండర్లో ఒకే షాపు కోసం పడినాయి రాష్ట్రంలోనే హయ్యెస్ట్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పడ్డాయి అదే అక్కడ సంబంధించినటువంటి విషయాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది అంటే ఆంధ్రజ్యోతి అక్కడేమో సిండికేట్లు లేరని సిండికేట్లకి షాపులే రాలేదని ఇక్కడ మాత్రం సిండికేట్ల కిక్ అని మొత్తం షాపుల్లో సగం పైగా వాళ్ళకే దక్కినాయి అని అంటే మధ్యలో సిండికేట్ వచ్చింది అని ఆంధ్రజ్యోతి రాతల సారాంశం లెక్కర్ సిండికేట్లు మయం అయిపోయింది అని ఆంధ్రజ్యోతి రాతల వెనక అసలు ఉద్దేశం